నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీనియస్ కు స్వాగతం. ఎంజయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్. గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడి. ఈ నెల 20న డివైఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టులకు ఉచిత శిక్షణ. శిక్షణ తరగతులను చేపట్టనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో డిజిటల్ చార్టులను అమలు చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆర్ఎం కార్యాలయ ముట్టడికి పిలుపు. వివరాలకెళ్తే, రాష్ట్రంలో 4 ఏళ్ల నుంచి నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు సామాన్య ప్రజలకు చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒంగోలు ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులు వివిధ వర్గాల వారి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, గత ప్రభుత్వం ఆ పథకాలను సద్వినియోగం చేసుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రధానంగా పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా రైతులు పండించిన అదనపు పంటకు పెనాల్టీ తొలగించాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని, కేంద్రం సానుకూలంగా స్పందించి దాన్ని తొలగించినట్లు సమాచారం ఇచ్చారని చెప్పారు. త్వరలోనే జీవో కూడా జారీ కానుందని చెప్పారు. రైతుల మేలు కోసం కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని తెచ్చిందన్నారు. చిరు వ్యాపారులకు పింఛన్ స్కీమ్ తెచ్చిందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాదయాత్ర నిర్వహించాలని పార్టీలో నిర్ణయించిందన్నారు. సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా వెంకటేశ్వరరావు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫతుల్లా బాషా, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొద్దులూరి ఆంజనేయులు, సెగ్గం శ్రీనివాసులు, తానికొండ సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. రైతులందరూ కూడా ఇక్కడ గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ డ్రౌట్ ఉన్నటువంటి పరిస్థితి, ఇదే పరిస్థితి కొన్ని రాయలసీమ జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఉన్నది. మరి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటికి సరైనటువంటి రైతులకి, అలాగే సామాన్య ప్రజానీకానికి బాసటగా నిలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఝాస పెట్టాలని, కరువు ప్రాంతాలు ఉన్న కరువు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, అలాగే వరద ప్రాంతాల్లో ఇప్పుడు అనేక జిల్లాల్లో ఈ వరద ప్రభావం ఉన్నప్పటికీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఝాస పెట్టాలి, కొంతవరకు పెడుతోంది. కాకపోతే మనం మీడియాలో చూస్తుంది ఏంటంటే రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల గురించి ఆలోచన చేయవలసింది పోయి కేవలం రాజకీయ రచ్చకే ప్రాధాన్యం ఇవ్వటం నిజంగా శోచనీయం. ఆయన గత ముఖ్యమంత్రి ఎలాగో ఇక్కడ ఉండటం లేదు. ఆయన హైదరాబాద్లో వెళ్ళి నివసిస్తున్నారు, కానీ వారి పార్టీ తరఫున ఇక్కడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొవలసినటువంటి రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయవలసినటువంటి నాయకులు ప్రజల్ని వారి పాలించే వారిని వదిలేసి కేవలం రాజకీయ రక్ష చేయటానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మరి అసలు గత ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కరకట్టలో ఉండనేల అక్కడ ఉన్నప్పుడు మరి ఇప్పుడు రాజకీయ రక్ష చేయటం ఏంటి? ఇది చాలా అమానుషం. ప్రజల గురించి ఆలోచించండి. మీ రాజకీయాలకు తర్వాత చాలా సమయం ఉన్నది, 4.5 సంవత్సరాల వరకు ఇక్కడ ఎన్నికలు లేవు. సో కాబట్టి రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎవరైనా సరే ప్రజా సంక్షేమానికి, ప్రజా ఇబ్బందులకి, ప్రజలకు చేయవలసినటువంటి ఏర్పాట్ల గురించి ఆలోచించాలి తప్పితే ఈ రాజకీయ చర్చలు చేయటం, రచ్చ చేయటం ఇది సరైనది కాదు. కేంద్రం నుంచి వచ్చే అనేక రైతు సంబంధిత కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశం ఉండేలా, అందులో ప్రకాశం లాంటి వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ శాతం వాటి లాభం లభించేలా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అటువంటి పథకాల గురించి కూడా ఈ రోజున చర్చలో కూడా తెలియజేయటం జరిగింది. ఈరోజు సమావేశంలో అలాగే పొగాకు నుంచి ఇతర పంటలకు మారాలంటే ఎటువంటి పంటలు లాభదాయకంగా ఉంటాయి రైతులకి అనే విషయాన్ని తెలియజేయటం కోసం
ఈరోజు శాస్త్రవేత్తల ద్వారా కూడా వారికి కొంత సమాచారం ఇవ్వటం జరిగింది. అలాగే రైతులందరికి కూడా పెన్షన్ పథకాన్ని, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకి పెన్షన్ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా సన్న చిన్నకారు రైతులందరి దగ్గరికి వెళ్ళి వారిని కూడా ఈ పెన్షన్ పథకంలో చేర్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, అలాగే తెలియని అనేక పథకాలు బాగా పనిచేసే, చురుగ్గా పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాభాలని ప్రజలకు అందిస్తున్నాయి. మరొకటి, దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది చిన్న చితకా వ్యాపారులు ఉన్నారు. రిటైలర్స్, చిన్న చిన్న కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునేవారు, వారు కూడా అసంఘటిత మరి ఒక రకంగా కార్యకర్తలాగానే పనిచేస్తుంటారు, కార్మికుల్లాగానే పనిచేస్తున్నారు. వారికి కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక పెన్షన్ పథకం పెట్టడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి రైతులకి, పేదవారికి మేలు జరిగేలా అన్ని పథకాలు అమలు చేయాలని, రాష్ట్రంలో రాజకీయాలకి కొంతకాలం అందరూ స్వస్తి చెప్పాలని, ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత, రచ్చ రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. రాజకీయాలు అనేది చెడ్డ పదం కాదు, కాకపోతే ఇది కేవలం పార్టీ రాజకీయాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకునే రాజకీయాలు తప్పితే ప్రజలకు పనికొచ్చే రాజకీయాలు చాలా కొద్ది మందే చేస్తున్నటువంటి తరుణంలో నేను అందరికీ కూడా చేయదలుచుకున్నటువంటి సూచన, ప్రజలు మనల్ని ఇట్లా కేవలం రాజకీయాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవటానికి ప్రజలు మనల్ని అధికారాన్ని కట్టబెట్టలేదు. కొంతమంది ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నవారికి కూడా ప్రజా అండదండలతోనే ప్రతిపక్షంలో ఉన్నారు. సో కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని రచ్చ చేసి రాజకీయాలు చేయొద్దు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఏ రకంగా చేయూతనివ్వాలో అందరూ కలిసి పనిచేయాలి, తప్పితే కేవలం పార్టీ ప్రయోజనాల కోసం పని చేయకూడదు అన్నటువంటి ఒక సూచన చేస్తూ, ఇక్కడ ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఇద్దరికీ కూడా ప్రజా బాధ్యతని గుర్తించి పనిచేయాలని, కేవలం రాజకీయ ఎత్తుగడల కోసం, పై చేయి కోసం పనిచేయకూడదని చెప్పి వారందరికీ సూచిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయ వాలంటరీ పోస్టులకు ఉచిత అవగాహన సదస్సు డీవైఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నాయకులు సిహెచ్ సుధాకర్, వీరాంజనేయులు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తోడ్పాటు అందించేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు చే అవగాహన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 70 పేజీల మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 9:30 మధ్యాహ్నం 1:30 వరకు వేమూరి కళ్యాణ మండపంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎడ్లపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలియజేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల అవగాహన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ రాష్ట్ర వ్యాప్తంగా 1,27,000 పోస్టులు ప్రకటించింది. దీనికి లక్షల్లో నిరుద్యోగులు పోటీ పడతా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ శాతం పెరిగిపోతా ఉంది. అందుకని వాళ్ళు తోడ్పాటుపై ప్రముఖ ఉద్యోగవేత్త ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. ఈ అవగాహన సదస్సుని నిరుద్యోగులకు జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 70 పేజీల ఉచిత మెటీరియల్ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యల మీద ఉద్యమిస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి అనేక తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చైతన్యం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో 20వ తారీఖు చట్టం జరిగింది. ఈ ఉచిత అవగాహన సంస్థను నిరుద్యోగులకు ఉపయోగించుకోవాలని, జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము యూటీఎఫ్ డివైఎఫ్ఐగా కోరుతాము. బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తూ ఖాతాదారుల మన్ననలు పొందుతున్న భారతీయ స్టేట్ బ్యాంక్ వారి మెగా రుణ లోన్ మేళ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్లోని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలు, ఖాతాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోన్ మేళ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు స్టేట్ బ్యాంక్ అందిస్తున్న సేవలను బ్యాంకు సిబ్బంది ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చీఫ్ మేనేజర్ డి మురళీకృష్ణ మాట్లాడుతూ, తమ బ్యాంకు ద్వారా అర్హత కలిగిన వారికి వ్యక్తిగత రుణాలతో పాటు పెన్షన్లు, గృహ రుణాలను అందిస్తామని మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ సిబ్బంది వెంకట అప్పారావు, చంద్ర, చైతన్య, కె జానకిరామయ్య, చంద్రశేఖర్, హర్ష, సంజీవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులకు బయోమెట్రిక్ యంత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ రుణమేళాలో మొత్తం
విద్యా రుణాలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, పెన్షన్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, హోమ్ లోన్ తీసుకుంటే దానిపైన టాపప్ లోన్ కానీ, మొత్తంగా ఈ అన్ని రుణాలు ప్రతి ఒక్కరూ ఎవరైతే వాళ్ళ శాలరీస్ ఉంటే మన బ్రాంచ్లో వాళ్ళు, అదేవిధంగా ఐటీ రిటర్న్స్ కలిగిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కాయిన్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 1, 2, 5, 10 ఈ డినామినేషన్లు కలిగిన కాయిన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబడును. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిల్లర కొరత నివారించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత వేరే బ్యాంకులో, అంటే మీకు వేరే ఈ భారతీయ స్టేట్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల్లో ఏదైనా లోన్లు ఉన్నట్టయితే వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుంది అని మీరు ఫీల్ అయితే, అటువంటి లోన్లు కూడా మా బ్యాంకులో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి వాటిని టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ రుణమేళ ఈరోజు మాత్రమే జరుగుతుంది, కాబట్టి విరివిగా పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఈ ఆదివారం 18వ తారీఖున ఒక రుణమేళ మెగా రుణమేళ కండక్ట్ చేస్తున్నాం. ఈ రుణమేళలో భాగంగా చిరు వ్యాపారస్తులందరికీ కూడా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఉచితంగా ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని చిరు వ్యాపారస్తులు కానీ అలాగే పెద్ద మర్చెంట్స్ అయినా సరే వీళ్ళందరూ కూడా వచ్చి వీటిని తీసుకొని వ్యాపారానికి అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పర్సనల్ లోన్స్ కానీ, కార్ లోన్స్ ఇలాంటి లోన్స్ అన్నింటినీ కూడా యోనో అనే యాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసి ఉపయోగించుకోవచ్చు. వాటికి ఆ యోనో యాప్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు మేము మేళలో భాగంగా కండక్ట్ చేసి చేస్తున్నాం. కావున మన బ్యాంక్ కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని SBI మెయిన్ బ్రాంచ్ ఒంగోలు శాఖ వద్ద ఇప్పుడు జరుగుతుంది, అందరూ వచ్చి ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనిషి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సమాజానికి దోహదపడాలని PDCC బ్యాంక్ CEO జయశంకర్ అన్నారు. ఒంగోలు PDCC బ్యాంక్ సమావేశ మందిరంలో రూడ్సెట్ ఆధ్వర్యంలో బ్యాంకు క్షేత్రస్థాయి సిబ్బందికి గ్రామీణాభివృద్ధి, మానవ సత్సంబంధాల అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు ఎలా కలిగి ఉండాలో, వాటిని ఎలా పెంపొందించుకోవాలో ఈ శిక్షణ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూడ్సెట్ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి, శ్రీకాంత్ వర్మ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు పరిధిలో 29 బ్రాంచీలు ఉన్నాయి సార్. 29 బ్రాంచీల్లో పనిచేస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్లెరికల్ క్యాడర్ వారికి, మెసెంజర్స్కి కూడా ఒకరోజు వర్క్షాపు. దేని మీద అంటే విషయాంశము మోటివేషనల్ ప్రేరణ, మన యొక్క ఉద్యోగిగా సంస్థకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉండాలి, సంస్థ అభివృద్ధికి మనం ఏ విధమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలను నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు కేడర్ల వారికి కూడా ఒకరోజు వర్క్షాప్ని మన రూడ్ సైటీ వారి ఆధ్వర్యంలో, మన సూర్యనారాయణ గారు డైరెక్టర్ గారు అయినటువంటి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకి మనం ఇక్కడ ఈరోజు ఈ వర్క్షాప్ని నిర్వహించుకుంటూ ఉంటున్నాము. బ్యాంకు మొత్తం మీద సిబ్బంది అందరికీ కూడా ఈ తరహా ప్రేరణ శిక్షణా కార్యక్రమం అనేటువంటిది అందరికీ ఇప్పించండి అని ఆదేశించడం జరిగింది గత నెలలో. అందులో భాగంగానే ఇక్కడ కొద్ది మందిని ఈ రోజుని సమావేశం పరిచి ఒక మోటివేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది. September 1 కూడా మిగిలిన క్యాడర్ ఆఫీసర్స్ వాళ్ళకి కూడా, మేనేజర్స్కి, అసిస్టెంట్ మేనేజర్స్కి, అదేవిధంగా సీనియర్ ఆఫీసర్లైనటువంటి DGMs కి, AGMs కి, మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈ శిక్షణా కార్యక్రమం September 1 నిర్వహించడానికి కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. CEO జయశంకర్ గారి సహాయంతో ఈ ప్రోగ్రామ్ని జరుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ జరపడానికి లక్ష్యం మాకు కరెక్ట్గా నిర్దేశించింది ఈ బ్రాంచ్, ఈ PDCC ఒంగోలు హెడ్ ఆఫీసులో పనిచేసి 29 బ్రాంచ్లని కలిపి సంఘటితంగా దేశంలో నెంబర్ 1 PDCC బ్యాంక్గా కన్వర్ట్ చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, అలాగే CEO జయశంకర్ గారికి, ప్రకాశం జిల్లా PDCC బ్యాంక్ ఎంప్లాయీస్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సందర్భంగా నాదొక ప్రకాశం జిల్లా వాసులకు నాదొక మనవి, రేపు 4వ తారీఖున మా రూట్ సిటీలో మగవారికి
లైట్ మోటార్ వెహికల్ 30 రోజుల ట్రైనింగ్ బ్యాచ్ మొదలవుతోంది. అదే రోజు ఉమెన్స్ బ్యూటీ పార్లర్ టైలరింగ్ 2 బ్యాచ్లు మొదలవుతున్నాయి. ఎలిజిబిలిటీ 18 నుంచి 45 మధ్యలో ఎవరైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ప్లస్ 4 ఫోటోలు, ₹250 డిపాజిట్ తీసుకుంటే ఇంటర్వ్యూ 30వ తారీఖున జరుగుతున్నాయి. 30వ తారీఖున అందరూ వచ్చి వారి యొక్క పేర్లను రీసీల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం రీజన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలో డిజిటల్ చార్టులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ ఒంగోలులోని ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. సీనియారిటీ ప్రకారం కేటాయించిన డిజిటల్ చార్టులను అమలు చేయాలని, ఏడీసీలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రీజియన్ పరిధిలోని డిపోల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టిన చలో ఆర్ఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ప్రసాద్ కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎన్ఎంయూ జిల్లా అధ్యక్షులు బొబ్బా శివాజీ, డిపో అధ్యక్షులు ఎంబీ రావు, వాసులు, రామకృష్ణ, రజని, అరుణ, కోటయ్య, వెంకట్రావుతో పాటు పలువురు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఒంగోలు డిపోలో డిజిటల్ చార్ట్స్ వేయటం జరిగింది. మిత్రులారా, డిజిటల్ చార్ట్స్ ఫలానా డ్రైవర్కి ఈ డ్యూటీ, ఫలానా కండక్టర్కి ఈ డ్యూటీ వచ్చిందని నోటీసు బోర్డు ద్వారా తెలియపరచడం జరిగింది. అంటే అందరూ ఎవరు ఏ డ్యూటీలు వచ్చినాయి అనేది తెలుసుకోవటం జరిగింది. దీని పరిణామంలో క్రమంగానే ఆ నోటీసు బోర్డు ద్వారానే ఇతర జిల్లాల నుంచి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లకు కూడా సీనియారిటీ కల్పించి చార్ట్లు వేయటం జరిగింది. మిత్రులారా, ఆ చార్ట్లను ఇంప్లిమెంట్ చేయాలని నేషనల్ మద్దతుగా మేము అయితే డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడున్న మేనేజ్మెంటు, ఇక్కడున్న గుర్తింపు సంఘాలు ఒకటి తెలుసుకోవాలి. మిత్రులారా, నోటీసు బోర్డు వేయకముందు డ్రైవర్లు, కండక్టర్లు సీనియారిటీ ప్రకటించిన తర్వాతే నోటీసు బోర్డు వేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సీనియారిటీ మీద అభ్యంతరాలు చెప్పడం ఈ గుర్తింపు సంఘాలకు పనికి మాలిన విషయమే. మేనేజ్మెంట్ కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి రీజనల్ సీనియారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మేమైతే అభిప్రాయపడుతున్నాము. రేపు ప్రత్యక్ష ఆందోళనకి పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, అసలు డిజిటల్ చార్ట్లు ముందర వేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమైనా అభ్యర్థులు ఉన్నాయని చెప్పి మేనేజ్మెంట్ అడిగింది. దానికి కార్మిక సంఘాల నుంచి అభ్యర్థులు ఏమని తెలియ చెప్పినారు. తర్వాత మరి డిజిటల్ చార్ట్లు ఎగ్జిబిట్ చేశారు. ఇందుకు మీకు కండక్టర్లకి, డ్రైవర్లకి ఈ చార్ట్లు, ఈ చార్ట్లు వచ్చినాయని చెప్పి తెలియపరిచారు. తెలియపరిచి నోటీసు బోర్డు ద్వారా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చెప్పగానే మరి ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం మరి ఈడీ గారితో ఏం మాట్లాడారో తెలియదు, కానీ అర్ధాంతరంగా మళ్ళీ కొత్త ఆప్షన్ ఫారాలు తీసుకోమని తెలియజేశారు. దానికి మేము పూర్తి వ్యతిరేకం. ఏదైతే ఇప్పుడు ఉందో డిజిటల్ చార్ట్లు పూర్తిగా ఈ అమలు జరపాలని, నోటీసు బోర్డు ద్వారా అమలుపరచాలని తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఏడీసీ సబ్లింగ్ చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాము. అలాగే ఏడీసీలకి ప్రమోషన్ కండక్టర్ నుంచి, డ్రైవర్ నుంచి ఏడీసీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఏడీసీ నుంచి TA3 ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రీజన్లో మరి కనిగిరిటి పోలో మంచినీటి వసతి లేదు, కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి ఆ మంచినీటి వసతి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 348వ ఆరాధనోత్సవాలు ఒంగోలు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాఘవేంద్ర సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేటలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనంలో జరిగిన ఈ ఆరాధనోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉత్తరాధన నిర్వహించారు. గత 5 రోజులుగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి గోపిచంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి మండవ వెంకట సుబ్బయ్య, పెనుపోతు నవీన్ కుమార్, వేమూరి మాల్యాద్రితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. కొండలలు నెలకొన్న కోడి తీరాయడువాడు, కొండలంత వారములు కూపెడువాడు, కొండలలు నెలకొన్న కోడి తీరాయడువాడు, కొండలంత వారములు కూపెడువాడు, కొండలలు నెలకొన్న కోడి తీరాయడువాడు. Thank you.
దాసుడైన కురువరకి నంబి ఇమ్మన్న వరమూలెల్ల ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన కురువరకి నంబి ఇమ్మన్న వరమూలెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండ మాంచే కురవతి దొమ్ములు చేసిన ఎట్టి తొండ మాంచే కురవతి దొమ్ములు చేసిన ఎట్టి తొండ మాంచే కురవతి రామ్మ చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండ మాంచే కురవతి రామ్మ చోటికి వచ్చి నమ్మినవాడు రాఘవేంద్ర స్వామి 341వ ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజు ఉత్తర ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా గత 4 రోజుల పాటు స్వామివారికి అత్యంత వైభవంగా పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన మరియు ప్రారంభ పూజలు ఘనంగా జరిగినాయి. భక్తులు వేలాది మందిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం స్థాపించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒంగోలు ప్రజలకు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రాఘవేంద్ర స్వామి బృందావనం ఏర్పడి ఒక భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ స్వామివారి వారి కృపా కటాక్షాలకు లోనవుతున్నారు. ఇక రాబోయే కాలంలో కూడా స్వామివారి అందరూ విచ్చేసి స్వామివారి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 348వ రాఘవేంద్ర స్వామి గారి ఆరాధనోత్సవాలకి ఒంగోలు ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపని తీసుకోవాల్సిందిగా ప్రార్థన. ఒంగోలుకి రాఘవేంద్ర స్వామి విగ్రహము, రాఘవేంద్ర స్వామి గుడి ఈ విధంగా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఈ విధంగా డెవలప్ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగి టెంపులు పూర్తి చేసి 5వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమములు చాలా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి పురప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి యొక్క కృపని పొందవలసిందిగా ప్రార్థన. రాఘవేంద్ర బృందావనం ఇక్కడ రావటం జరిగింది. దినదిన ప్రవర్ధమానమవుతూ చక్కటి చూడండి, భక్తజన సందోహం ఎంతమంది వచ్చారో చూడండి. వాళ్ళ భక్తులు పులకించిపోయి స్వామివారి కృపకి పాత్రలు కావాలనుకుంటూ అనేక భక్తి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి మనకు తెలుసు ఈ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. మొదటి రోజు నుంచి కూడా మన మీడియా వారు చాలా కవర్ చేశారు, వారికి ధన్యవాదాలు రాఘవేంద్ర సేవా సమితి తరఫున. ఇలానే భక్తులందరూ కూడా ఎంతో పులకించిపోయి భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇది మనం చాలా సంతోషింపదగిన విషయం. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక భావన కరువు అవుతున్నది అన్న భావనకి దూరం చేస్తూ ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాఘవేంద్రుని మహిమ మనం మాటల్లో చెప్పేది కాదు. మంత్రాలయ రాఘవేంద్రుడు ఎందరికో కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. భక్తులు చాలా ఆనంద పారోషంలో మునిగిపోతున్నారు. ఈ ఆరాధనోత్సవాల్లో వచ్చిన భక్తులు చూస్తే వారి అభిప్రాయాలను కానీ మనోగతాన్ని కానీ ఒకసారి మనం తీసుకుంటే ఎంతో భక్తిభావంతో స్వామిని దర్శించుకున్నారు. ఈ రాఘవేంద్ర సేవా సమితి తరఫున శ్రీ చింతపల్లి గోపిచంద్ గారు, వారి ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్దలు అందరూ చక్కటి సహకారాన్ని అందించారు. ఇక్కడ ఒక కళావేదిక నిర్మించబోతున్నారు కూడాను. ఈ డెవలప్మెంట్ చాలా ఊహించినటువంటి ప్రగతి సోపానంలో ఇది ఒక మెట్టు అన్నమాట. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దీనికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.